నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ ఇప్పుడు నా మాజీ భర్తను ఎలా పొందాలి అని చెప్పేసి ఒక వీడియోను పోస్ట్ చేశారు అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది, అంటే ఇది పాసిబుల్ అవుతుందంటారా? అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండి. కానీ నేను ఎప్పుడో చెప్పాను, నేను వాళ్ళు భార్యాభర్తలుగా విడిపోయారు, స్నేహితులుగా కలిసి ఉన్నారు. ఇంకా వాట్ నాట్ ఎల్స్ మోర్ దే వాంట్, భార్యాభర్తలుగా విడిపోయారు. దే ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ అబౌట్ ద రిలేషన్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్డ్రన్. చాలా మంచి నిర్ణయం. పవన్ కళ్యాణ్ తాలూకు మేధస్సు కానీ, రేణు దేశాయ్ తాలూకు మేధస్సు కానీ అందుకే ఉపయోగపడింది అన్నమాట. లెక్క విడిపోతే భార్యాభర్తలుగా విడిపోయినారు, ఆ పిల్లల్ని ప్రయోజకులను చేద్దాం అనుకున్నారు, పిల్లల్ని ప్రయోజకులను చేశారు. అక్కడ ఆధ్య తండ్రికి బాగా పెట్టు అంటే నాన్న కూచి, ఈయన రేణు దేశాయికి పెట్టి తండ్రికి పెట్టి తండ్రి తాలూకు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న వ్యక్తి ఎవరు? అఖిలానందన్. ఆ తండ్రి బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయి. సంతన్న అంటే వీళ్ళేంటంటే ఒక అబవ్ మిడిల్ క్లాస్ నేచర్తో ఉన్నవాళ్ళు ఇప్పుడు టాప్ గ్రేడ్గా వెళ్ళిపోయేసరికి మామూలుగా రేణు దేశాయ్ కొడుకుగా అఖిలానందన్ జనంలోకి వస్తే అన్ని లక్షల మంది ఎగబడతారా? బికాజ్ ఇట్ ఈజ్ పవన్ కళ్యాణ్, బికాజ్ ఇట్ ఈజ్ ది సన్ ఆఫ్ మిస్టర్ పవన్ కళ్యాణ్. అందువల్ల 6 అడుగుల 5 అంగుళాలు 6 అడుగుల 6 అంగుళాలో ఉన్నాడు కాబట్టి, అందంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వెరసి ప్రీమియర్ ఆఫ్ ఇండియాతో ఫోటో తీయించుకున్నాడు కదా. అప్పుడు వాడికి ఎలా కూడా ఏ తాలూకు స్త్రీకైనా సరే నా భర్తే కదా. ఈరోజు 2 లక్షల మంది 2 కోట్ల మంది జేజేలు పలుకుతున్నారంటే నేనే కదా తొందరపడి వచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే ఆయన అందరూ పొగుడుతున్నారు కదా. ఆయన ఒకవేళ నేను అనుకున్నట్టుగా ఆయనలో ఆ స్వచ్ఛత లేకపోతే ఎంతమంది ఎందుకు అడ్మైర్ చేస్తారు అనేటువంటి ఆ పోరాటం మొదలయ్యింది. పోరాటం మొదలయ్యి చివరకు తన మనసులో కోరిక ఏంటంటే, సీన్ ఎవరు ఓపెన్ డబ్ మొన్న చెప్పింది కదా, నేనే వదిలేయలేదు ఆయనే నన్ను వదిలేశాడు అని చెప్పింది. ఇప్పుడు ఇంకొకడు ముందుకేసేసి లేదు లేదు నా భర్త నాకు మళ్ళీ తిరిగి పొందితే వచ్చిన నష్టం ఏంటి, నేను దాన్ని సమర్థిస్తున్నాను, నేను తదాస్తు అంటున్నాను నేను. ఎందుకంటే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండొచ్చా, ఎలాంటి కబుర్లు వద్దు, వంకాయలు వద్దు. ఎందుకంటే ఆ భార్యకి ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇప్పుడు అనాథగా ఉంది, ఈయన ఎవరు చూడటం లేదు, ఇంకెవరిని పెళ్లి చేసుకోవడం లేదు, ఇంకోవని మీద దృష్టి పోలేదు, తన భర్తను తిరిగి తను పొందితే ఉంది. అలాగే ఎంతమంది కాపురాలు చేయటం లేదు. ఈ వీడియో చూస్తున్నాడు సాదా అంటే అర్థం చేసుకోవాలంటున్నాను నేను. తను ఇద్దరి పిల్లల్ని రత్నాల లాంటి పిల్లలుగా తయారు చేసింది. మంచి పొడుగరి, మంచి అందగాడు, మంచి టాలెంటెడ్, ఫైట్స్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా మంచి టాలెంటెడ్. రేపు పొద్దున కొడుకు పవన్ కళ్యాణ్తో ఉంటే మొదటి సినిమాకి 10 కోట్లు ఇస్తారు, 4 సినిమాలు వస్తే 100 కోట్లు ఆర్టిస్ట్ అయిపోతాడు, పవన్ కళ్యాణ్ మించిన ఆర్టిస్ట్ అయిపోతాడు. తన కొడుకే కదా, అంటే ఫ్యూచర్ అంతా తన కళ్ళ ముందు కనిపిస్తే ఎంత పొరపాటు చేశానరా నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల మొత్తం కొనిదెల వారి వంశం అంతటికి కూడా మంచి పేరు వచ్చింది. మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ చేసిన తప్పులన్నీ మర్చిపోయాడుగా. సురేఖమ్మ ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అమ్మలాగా చూసుకుంది. ఎవరైనా కొంచెం కోప్పడ్డారంటే పవన్ కళ్యాణ్ ఏదో తొందరపాటు వహించాడు, అంటే చిరంజీవి లేనటువంటి టాలెంట్ పవన్ కళ్యాణ్కి ఉందా అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్నీ సర్దుమునిపోయాయి కదా. అర్థం చేసుకోలేకపోయాం మేము పవన్ కళ్యాణ్ని. చిన్నప్పటి నుంచి లోన్లీగా ఉండేవాడు, ఏదో ఆలోచించి ఇప్పటికీ కథనాలు వస్తున్నాయి. అప్పుడు అర్థం, పార్టీ పెడతానని సరికి నువ్వు పార్టీ పెట్టద్దు, పెడితే నాకు ఇష్టం లేదని చెప్పిన వ్యక్తిగత చిరంజీవి. ఇప్పుడు ఏంటంటే మోదీ గారు వచ్చేసి ఇలా చేతులు చాపి అభివాదం చేసేసరికి కళ్ళల్లో గిరగిరా నీరు తిరిగి పవన్ కళ్యాణ్ ముద్దు పెట్టుకో. ఇలా ఉంటుందమ్మా సక్సెస్ ఫెయిల్యూరును. అందులో ఈ పవన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్ ఏంటి అసలు. అంతకుముందు 1 సీటు గెలవని వాడు 21 సీటు గెలుచుకోవడం ఏంటి? అందున బీజేపీ పార్టీని, తెలుగుదేశాన్ని తన రెక్కల కష్టం మీద గెలిపించాడనే పేరు రావడం ఏమిటి?
ఈ ఎలక్షన్ సిరీస్లో హీరో ఆఫ్ ద ఎలక్షన్ ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్. ఇవన్నీ ఆడవారి మనసులోకి వచ్చి ఉంటాయి కదా, ఎంత గొప్ప విజయం ఇది. నేను అక్కడ అన్నా రెజినోవా షేర్ చేసుకుంది కానీ నేను చేసుకోలేకపోయానే అనే బాధ ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది, అది ఏడవడం ఒకటే తరువే తప్ప బాధ మాత్రం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అందువల్ల నేను మళ్ళీ నా భర్తను పొందడం ఎలా అని పిచ్చిది ఎలా మామూలుగా ఓపెన్ అప్ అవ్వకుండా పొందడానికి ఉంది. పొందే ఉన్నావు కదా నువ్వు, మీ ఇంటికి పూణే వస్తాడు, పిల్లలు అమ్మాయితో అబ్బాయితో మాట్లాడతాడు, మీరేముండితే తింటాడు, ఆ రాత్రి పడుకుంటాడు, రెండు రోజుల నుండి తిరిగి వచ్చేస్తాడు. మళ్ళీ కొత్తగా నా భర్త నేను పొందడం ఎలా అనుకోవడం ఎందుకు? జస్ట్ అంతే, మంచి వ్యక్తిగా చూసావు కదా, అదే 10,000. ఎవరికైనా ఉన్న క్వాలిఫికేషన్ మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ అంటే అరమరికలు లేని స్వచ్ఛత. మగవాడు అదే చూస్తాడు, ఆడది కూడా అదే చూస్తుందన్నమాట. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడు అంటే అరమరికలు ఉండకూడదు. అద్దంలో కనిపించాలి మొగుడు, అద్దంలో కనిపించాలి భార్య, ఆ రెండు మీకున్నాయి కదా, మీకు కంగారు ఎందుకు? ఈయన రేణుదేశాయికి పెట్టి తండ్రికి పెట్టి తండ్రి తాలూకు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న వ్యక్తి ఎవరు? అఖిలానందన్. ఆ తండ్రి బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయి. సంతన్న అంటే వీళ్ళేటంటే ఒక అబవ్ మిడిల్ క్లాస్ నేచర్తో ఉన్నవాళ్ళు ఇప్పుడు టాప్ గ్రేడ్గా వెళ్ళిపోయేసరికి మామూలుగా రేణుదేశాయి కొడుకుగా అఖిలానందన్ జనంలోకి వస్తే అన్ని లక్షల మంది ఎగబడతారా? బికాజ్ ఇట్ ఈజ్ పవన్ కళ్యాణ్, బికాజ్ ఇట్ ఈజ్ ది సన్ ఆఫ్ మిస్టర్ పవన్ కళ్యాణ్. అందువల్ల 6 అడుగుల 5 అంగుళాలు 6 అడుగుల 6 అంగుళాలు ఉన్నాడు కాబట్టి, అందంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వెరసి ప్రీమియర్ షాఫ్ ఇండియాతో ఫోటో తీయించుకున్నాడు కదా. అప్పుడు వాడికి ఎలాగో ఏ తాలూకు స్త్రీకైనా సరే నా భర్తే కదా. ఈరోజు 2 లక్షల మంది 2 కోట్ల మంది జేజేలు పలుకుతున్నారంటే నేనే కదా తొందరపడి వచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి, ఎందుకంటే ఆయన అందరూ పొగుడుతున్నారు కదా. ఆయన ఒకవేళ నేను అనుకున్నట్టుగా ఆయనలో ఆ స్వచ్ఛత లేకపోతే ఎంతమంది ఎందుకు అడ్మైర్ చేస్తారు అనేటువంటి ఆ పోరాటం మొదలయ్యింది. పోరాటం మొదలయ్యి చివరకు తన మనసులో కోరిక ఏంటంటే ఈయనెవరు ఓపెండ్ అప్, మొన్న చెప్పింది కదా నేనే వదిలేయలేదు, ఆయనే నన్ను వదిలేశాడని చెప్పింది. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసేసి లేదు లేదు నా భర్త నాకు మళ్ళీ తిరిగి పొందితే వచ్చిన నష్టం ఏంటి, నేను దాన్ని సమర్థిస్తున్నాను, నేను తదాస్తం అంటున్నాను నేను. ఎందుకంటే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండొచ్చా, ఎలాంటి కబుర్లు వద్దు, వంకాయలు వద్దు. ఎందుకంటే ఆ భార్యకి ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇప్పుడు అనాథగా ఉంది, ఈయన ఎవరు చూడటం లేదు, ఇంకెవరిని పెళ్లి చేసుకోవడం లేదు, ఇంకోళ్ళ మీద దృష్టి పోలేదు, తన భర్తను తిరిగి తను పొందితే ఉంది, అలాగే ఎంతమంది కాపురాలు చేయటం లేదు. తను ఇద్దరు పిల్లల్ని రత్నాలు లాంటి పిల్లలుగా తయారు చేసింది, మంచి పొడుగరి, మంచి అందగాడు, మంచి టాలెంటెడ్, ఫైట్స్ కానీ ఈ మ్యూజిక్ కానీ ఏదైనా మంచి టాలెంటెడ్. రేపు పొద్దున కొడుకు పవన్ కళ్యాణ్తో ఉంటే మొదటి సినిమాకి 10 కోట్లు ఇస్తారు, 4 సినిమాలు వస్తే 100 కోట్లు ఆర్టిస్ట్ అయిపోతాడు.